యాదాద్రి వార్తలకు స్వాగతం. నేను నిష్ఠిత. శంషాబాద్ లో నిర్వహించిన కనీస ఆదాయ వాగ్దాన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు खरीदने में नरेंद्र मोदी 30,000 करोड़ रुपए चोरी करके अगले महीने मिले थे. आयुक्त प्राजेक्ट वेल को रूपये दुंगतन अनिल अंबानी की कटबे प्रयत्न नरेंद्र मोदी. यूपीए की सरकार ने कहा था एचएएल को कॉन्ट्रैक्ट मिलेगा, हिंदुस्तान के युवाओं को रोजगार मिलेगा, राफेल हवाई जहाज हिंदुस्तान में बनाया जाएगा. यूपीए प्रभुत्व राफेल विमान भारत रंग भारत प्रभुत्व रंग संस्थ హెచ్ఏఎల్ మాత్రమే తయారు చేస్తుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యొక్క వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి అన్న సంకల్పంతో మనం ప్రణాళిక తయారు చేస్తున్నాం. యూపీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీనే 1600 కోట్ల రూపాయలు ఖరీదా 526 కోట్ల 30,000 కోట్ల రూపాయలు చోరీ కట్టే వాయుసేన పటిష్టం చేస్తా అని చెప్తున్న పెద్ద మనిషి వాయుజీనే రాఫైల్ మామూలుపై కిట్నే బాగా టెక్నిక్ ది. నేను ఇవాళ సూటిగా చంద్రశేఖర్ రావు గారిని ఈ వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నాను. రఫేల్ యుద్ధ విమానాలు జరిగినటువంటి మోసంలో ఎన్నిసార్లు ప్రశ్నించేషన్ ఎప్పుడైనా చంద్రశేఖర్ రావు రఫేల్ పైన ఎంక్వైరీ జరగాలని చెప్పని ఈ మోసాన్ని ఎండగట్టాలని చెప్పని అడిగినాడా? క్యూనై ఎందుకు ఎందుకు అడగట్లేదు? క్యూకి ఆప్కే చీఫ్ మినిస్టర్ చాతే కి నరేంద్ర మోదీ హిందుస్థాన్ కి ప్రధానమంత్రి బనేగా. ఎందుకంటే కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది నరేంద్ర మోడీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యన జరుగుతున్న యుద్ధం. ఇది కిసి భీ ప్రదేశ్ మే చలే జాయే ఆత్మ దిఖేగా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ బీజేపీ సే లడ్ రహీ హై. విచారధారా కీ లడాయి హై. గంటకు 450 ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. లోక్సభ మే టిఆర్ఎస్ కే ఎంపీ ఉన్కి పూరి మదద్ కర్తే. లోక్సభలో
టిఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు మనల్ని మోసం చేస్తున్నటువంటి ఒక మోడీకి మద్దతుగా పనిచేస్తా ఉన్నారు. అర్ధరాత్రి పూట తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చాలా మంది దేశంలో ఉన్నటువంటి ఒక కోట్లాది మంది నిరుద్యోగులుగా మారితే చంద్రశేఖర్ రావు తెలంగాణలో ఉంటూ మంచి పని చేస్తారు. ట్యాక్స్ छोटे दुकानदारों को स्मॉल मीडियम बिजनेस वालों को नुकसान पहुंचता है आपके चीफ मिनिस्टर कहते बहुत अच्छा हुआ. जीएसटी अमल में राज्यसभा में करना चाहते थे वो आपके चीफ मिनिस्टर ने उनको मदद करके दिया. बलिगन मंडल चित्तापुरम ग्राम में पल्स पोलियो शिविर प्रारंभ हेल्थ असिस्टेंट सत्य पागन अंगनवाड़ी कार्यकर्ता నీళ్ళంట అయిపోయినా పెయింట్ పెట్టద్దు పిల్లలకు. వీడియో కావచ్చు చిన్నపిల్లలు మంచిగా కొడతారా ఫ్రెండ్స్ నిమ్మలం చేసుకోవాలి కదా. తీసినాక తీసినాక అయిపోయి ఎంత మంచి చేసుకున్నారు ఆరోగ్య కేంద్రం వేములకొండ పులిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 2 రూట్లలో 24 పల్స్ పోలియో బూతులను ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఉదయం 6 గంటలలోపే అన్ని బూతులలో ఈ పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ అయ్యేటట్టుగా ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ చిత్తాపురం గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా మధ్యాహ్నం పూట ఎండ ఉంటుంది కాబట్టి ఉదయమే అందరూ వచ్చి ఈ పోలియో చుక్కల్ని వేయించుకోవడం జరుగుతుంది సార్. ఈ పిఎస్సి పరిధిలో ఈరోజే మొదటి రోజే 9 కంప్లీట్ చేయడానికి మా సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు సార్. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నారు సార్ చుక్కలు వేసుకోవడానికి. మా మెడికల్ ఆఫీసర్ సుమన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ పల్స్ పోలియో క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. సార్ కూడా చిత్తాపురం గ్రామంలో 42 మంది పిల్లలు టార్గెట్ సార్ ఈ విలేజ్లో. ఇప్పటి వరకు 30 మంది పిల్లలు పోలియో చుక్కలు వేసుకోవడం జరిగింది సార్. ఈ పోలియో చుక్కలు వేసుకోవడం వలన ఈ ఎలాంటి పోలియో వ్యాధికి ఉరుగుకాకుండా ఉంటారు సార్. ఈ పోలియో చుక్కలు వేసుకోకపోవడం వలన వాళ్ళకు 14 సంవత్సరాల పిల్లలకు పెరాలసిస్ లాగా వచ్చి జ్వరంతో పాటు పెరాలసిస్గా వచ్చి పక్షపాతంగా ఉండి వాళ్ళకు కాలో చెయ్యో అవిటియో అయ్యే వాళ్ళు ఉంటారు సార్. కాబట్టి తప్పకుండా ప్రజలు అందరూ ఈ పోలియో చుక్కలను వేయించుకోవాలి. ఈ గ్రామంలో మంచి స్పందననే ఉన్నారు సార్. అయితే మన భారత ప్రభుత్వం కూడా మన దేశంలో పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. వేరే పాకిస్తాన్ నుంచి కూడా మనకు వాటర్లు లేదా ప్రజలు అటు ఇటు పోయేస్తుంటారు కాబట్టి మళ్ళీ వైరస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సార్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారిని మత్స్యావతారంలో నయన మనోహరంగా అలంకరించి బాలాలయంలో ఊరేగించిన ఆలయ అర్చకులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మత్స్యావతార అలంకారంలో సేవపై నయన మనోహరంగా అలంకరించి వేదమంత్రాలు వేద పారాయణాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బాలాలయంలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలియదు కదా నీకు చేస్తుందా నీకెందుకు నిన్నెందుకు చూస్తా కెమెరా మెన్ అత్యావతారంగా స్వామిని అలంకరింపజేసి ఆస్థానం చేసి నాలుగు వేదాలు దివ్య ప్రబంధాలు స్వామి మహత్యాన్ని చేసేటువంటి అనుగ్రహ భాషణాన్ని ఇలా ఆస్థానం చేసి స్వామికి వైభవాలన్నింటినీ కూడా గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం మరింత క్రూరీకృతంగా నిర్వహింపజేస్తున్నారు. అత్యావతారంలో దర్శించినటువంటి భక్తులందరికీ కూడా అజ్ఞానం నశించి జ్ఞానము సూచిస్తుంది. వేదాన్ని రక్షించిన అవతారం కాబట్టి వేద విజ్ఞానం అంతా కూడా చదువుకునే వారందరికీ కలుగుతుంది. వస్తూ లక్ష్మీనరసింహాచార్యులు ప్రధాన అర్చకులు వార్షిక బ్రహ్మోత్సవాలు